నా ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్తోనే ఉంటాను, అసలు నేను పార్టీ మారను అన్న మీరు ఇప్పుడు ఏమైంది? నేను నా రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుంటా రాజకీయాలు కొనసాగించాలని, కొనసాగిస్తానని చెప్పి నేను స్పష్టంగా చెప్పాను. కానీ నా మీద నాకు వారి మీద అభిమానం ఉంది, కానీ వారికి నా మీద అంతగా లేదనేది నాకు జరుగుతున్న పరిణామాల క్రమంలో కొంత అర్థమైంది. మాది వన్ సైడ్ లవ్ అనే విషయం వచ్చింది. ఎందుకంటే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు రోజు మాకు టికెట్లు కావాలని తిరుగుతారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆ సంగతి అందరికీ తెలుసు. చాలామంది ఆ సిబిఐ కేసుల్లో కోర్టులకు అటెండ్ అయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం, కొంతమంది దాంట్లో భాగస్వాములు కావటం, పాలు పంచుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2018లో పెద్దిరెడ్డి గారితో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించుకుంటూ వెళ్ళాను నియోజకవర్గంలో. కానీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నన్ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడతా ఉంటే, చికాకు పెడతా ఉంటే పలు పర్యాయాలు ముఖ్య నాయకులకి, అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ నేను తెలియజేసినా ఎవ్వరూ స్పందించలేదు. అందుకోసమే శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి నేను రాజకీయాలు చేయాలనుకున్న నాకు దురదృష్టవశాత్తు మధ్యలో పక్కకు తప్పుకునే పరిస్థితి వచ్చింది.